ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్ తెలుగుమాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ బ్లాగ్లో వచ్చేసి ఈ క్వారంటైన్లో మీ అందరికీ బోర్ కొట్టకుండా ఒక చిన్న క్రాఫ్ట్ చెప్పి ఇవాళ చూపించబోతున్నాను. సో అదేంటి అని అనుకుంటున్నారా? సో మన ఇంట్లో వేస్ట్ షూ బాక్సెస్ ఉంటాయి కదా, సో ఆ షూ బాక్స్తో మనం జ్యువెలరీ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఎంత ఈజీగా అనేది నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో ఆ వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ అలాగే బెల్ సింబల్ ఉంటుంది, సో అవన్నీ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఏ వీడియోస్ కూడా మేము మిస్ అవ్వకుండా కూడా చూసేయచ్చు అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో చూసాను. ఇంట్లో మనకి వేస్ట్ షూ బాక్స్ ఉంటుంది కదా, సో అదొకటి తీసుకోండి. బట్ తీసుకునే ముందు ఏంటంటే లైక్ బాక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉన్న బాక్స్ అయితే మనకి లాంగ్ లాస్టింగ్ వస్తుంది అన్నమాట. సో మంచి స్ట్రాంగ్ ఉన్న బాక్స్ ఎంటీ బాక్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ టూ సైడ్ టేప్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. సో అది ఎందుకు యూజ్ చేస్తున్నా నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత నేను కలర్ పేపర్స్ తీసుకున్నాను అండ్ అలాగే గిఫ్ట్ ర్యాపర్ ఒకటి తీసుకున్నాను అండ్ సిజర్స్ ఒకటి తీసుకున్నాను అండ్ అలాగే మనకి ఈ బాల్ పిన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫైనల్గా ఫెవికాల్ ఆ స్టిక్ చేసుకోవడానికి. అండ్ ఈ బాల్స్ వచ్చేసి మనము పర్ల్స్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ మనకి ఇంట్లో ఉంటాయి కదా మిగిలిపోయిన పూసలు అలా ఏవైనా మీరు తీసుకోవచ్చు. సో ఇదేం చేశానంటే లైక్ ఈ పూసలు మధ్యలో హోల్ ఉన్నవైతే బెస్ట్ అనమాట. సో హోల్ ఉన్నదానికి ఇలా బాల్ పిన్తో హోల్ నుంచి పెట్టేసి నేను ఫెవికాల్తో స్టిక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో అలా మనకి ఎన్ని బాల్స్ కావాలో అలా మనం ప్రిపేర్ చేసి ముందుగానే పెట్టేసుకోవాలి సైడ్కి. సో చూసారు కదా, ఇలా స్టిక్ చేసి పెట్టేసుకున్నాను అండ్ మనకి ఇలా స్టిక్ చేస్తే ఏంటంటే రావన్నమాట పూసలు, అలా స్టిక్ అయిపోయి ఉంటాయి. సో నేను ఈ గోల్డ్ బాల్స్ బదులు మీరు కావాలి అనుకుంటే పర్ల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట, అది మీ ఆప్షనల్. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి నేను ఆ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను. అండ్ నేను ముందుగానే బాల్ పెన్స్తో నేను స్టిక్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ప్రాసెస్ నేను మీకు చూపించాను కదా. సో అలా నేను నాకు ఎన్ని కావాలో అలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సైడ్కి. సో ఈ ప్రిపరేషన్ తర్వాత మనము ఇప్పుడు జ్యువెలరీ బాక్స్ లోపల ఎలా డెకరేషన్ చేసుకోవాలో కూడా చూసేద్దాము. సో నేను వచ్చేసి నాకు బేబీ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట లోపల డెకరేషన్కి. మనకి కావాలి అనుకుంటే మీకు ఇష్టమైన కలర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. సో మనం నార్మల్గా గర్ల్స్ అయితే పింక్ అయితే ప్రిఫర్ చేస్తారు కదా, అందుకని నేను ఈ పింక్ పేపర్తో మొత్తం కూడా లోపల అంతా కూడా ఇలా స్టిక్ చేసేసుకున్నాను. సో లోపల పార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఈ పూసల్ని ఎలా అతికించాలో చూద్దాము. సో దానికన్నా ముందు మనం టూ సైడ్ టేప్ని లోపల ఇలా అతికించేసాను. ఆ తర్వాత ఇప్పుడు నేను పార్టీషన్ చేసుకుంటున్నాను ఇక్కడంతా కూడా. సో పార్టీషన్ ఎందుకు అనుకుంటున్నాను, సో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను లైక్ థింగ్స్ని అన్నింటినీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇది కూడా నేను కార్డ్బోర్డ్ హెల్ప్తో తీసుకొని అండ్ అలాగే దానికి మొత్తం కూడా చుట్టూ కూడా సేమ్ కలర్ పేపర్తోని నేను మొత్తం స్టిక్ చేసేసి ఇలా పార్టీషన్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ బాల్స్ చూపిస్తాను లైక్ ఎక్కడ స్టిక్ చేసుకోవాలి చెప్పి. సో ఇప్పుడు మనం చూసాం కదా టూ సైడ్ టేప్ పెట్టేసాము. సో దాని మీద మనము ఈ బాల్స్ని మొత్తం కూడా అలా ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి, డెకరేషన్కా అని అనుకుంటున్నారు కదా. సో ఇది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఏంటి అంటే లైక్ ఇలా ఫిక్స్ చేసుకున్నాక మెజర్మెంట్స్ తీసుకొని కొంచెం డిస్టెన్స్లో మనం ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికి మనము ఇయర్ రింగ్స్ అని హ్యాంగింగ్స్ ఏదైనా కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం ఎండ్లో ఒక బాల్తో ఫిక్స్ చేసుకుంటే ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ ఏవి కూడా మనము లైక్ ఓపెనింగ్ క్లోజింగ్లో కింద పడవన్నమాట. సో అందుకని నేను ఇలా బాల్కి బాల్ పిన్తో ఇలా ఫిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ బాల్ పిన్స్కి మనకి ఫిక్సింగ్కి టూ సైడ్ టేప్ అయితేనే బెస్ట్ అండ్ వేరేవి కూడా మనకి ఎంత సెట్ అవ్వవు అండ్ ఇది ఈజీగా బ్యాక్ సైడ్ స్టిక్ అయిపోతుంది అండ్ అలాగే బాల్ పిన్స్కి ఫిక్స్ అవ్వడానికి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ అండ్ 5 మినిట్స్ క్రాఫ్ట్ అనమాట, మీరు ఇంట్లో ట్రై చేసేయచ్చు ఈజీగా.
చాలా ఈజీ ప్రాసెస్. సో లోపల అంతా డెకరేషన్ అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు బయట పార్ట్ ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూసేద్దాము. మనకి ఇంట్లో ఉన్న గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా, సో వాటితోనే మనం బయట పార్ట్ అంతా కూడా ఇలా టేప్తో డెకరేషన్ చేసేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే దీనిపైన మనకి కుందన్స్తో కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంట్లో కుందన్స్ ఉంటే కుందన్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ స్టిక్కర్స్ దొరుకుతాయి కదా మనకి, రేడియం స్టిక్కర్స్ లాంటివి, వాటితో కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లోపల అన్నీ కూడా నేను ఇయరింగ్స్తో ఇలా పెట్టేసుకుంటున్నాను. సో మీకు అర్థమై ఉంటుంది లైక్ నేను ఎందుకు ఆ బాల్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఇలా పెట్టాను, డెకరేషన్ చేశాను అని. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ క్లోజింగ్లో కూడా మనకి ఈ ఇయరింగ్స్ అనేవి కింద పడవు అన్నమాట, సో అలానే ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ పార్టీషన్స్ ఎందుకు చేసుకున్నాను అనుకుంటే, మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఆర్గనైజ్గా ఒక ప్లేస్లో ఉంటాయని చెప్పేసి నేను ఇలా పార్టీషన్స్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక దానిలో నేను నెయిల్ పాలిషెస్ పెట్టాను, అండ్ ఇంకొక దానిలో మనం రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు, క్లిప్స్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మేకప్ పౌడర్, మేకప్ ఫౌండేషన్ ఒక దానిలో పెట్టాను, అండ్ ఇంకో దానిలో క్లిప్స్ పెట్టాను, చిన్న చిన్న క్లిప్స్. అండ్ ఇంకొక దానిలో మనకి బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, బ్రేస్లెట్స్ అలా పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను నెయిల్ పాలిషెస్ అన్నీ కూడా ఒక దగ్గర సైడ్ పెట్టుకున్నాను, అండ్ అలాగే లిప్స్టిక్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. సో దీని ద్వారా మనము వెంటనే ఎప్పుడన్నా మనం ఫంక్షన్స్కి కానివ్వండి, దేనికి వెళ్ళినా కూడా మనకి ఈజీగా ఉంటుంది, అండ్ థింగ్స్ కూడా మనకి వెంటనే దొరికిపోతాయి. సో చూసారు కదా ఇంట్లోనే ఎంత ఈజీగా 5 మినిట్స్లోనే మనము క్రాఫ్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లో ట్రై చేసేయండి. అండ్ అలాగే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, లైక్ ఎలా వచ్చింది జ్యువెలరీ బాక్స్ అని చెప్పేసి. చూసారు కదా ఇంట్లోనే ఎంత ఈజీగా జ్యువెలరీ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అండ్ ఇది ఈ క్రాఫ్ట్ అనేది చాలామంది లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. సో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి. సింగపూర్లో మీ తెలుగమ్మాయి, అంటిల్ దెన్ బాయ్.